Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viceroy to modalu Novatel to mugimpa. Appudeppudo Viceroy hotel daggara modalaina Chandrababu Naidu rajakeyaniki ippudu Novatel hotel lo mugimpuku vastunda. Jarugutunna rajakeya parinamalu chustu unte andarilo ide anumanalu perigipothunayi. Mullunu mullutone teeyalane siddhantanni BJP Chandrababu meeda prayoginchenduku vyuhalu siddham chestunnattundi. ఎన్టీఆర్ను వెన్నుపోట పొడిచి పార్టీ అధ్యక్ష పదవితో పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా చంద్రబాబు లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. తొందరలో అదే పద్ధతిలో చంద్రబాబును పార్టీకి దూరం చేసేందుకు బీజేపీ అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నోవాటెల్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయ్యారట. అంటే తన తాత చేజారిపోయిన పార్టీ పగ్గాలను మళ్లీ చేతికి తీసుకోవాలని మనవడు జూనియర్ గనుక అనుకుంటే అందుకు అవసరమైన అండదండలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. జూనియర్ సేవలను పార్టీకి ఉపయోగించుకునే ఉద్దేశాన్ని జూనియర్ ముందు అమిత్ షా ఉంచారట. తమ ప్రతిపాదనకు జూనియర్ గనుక సానుకూలమైతే మిగిలిన విషయాలను తమకు వదిలిపెట్టేయాలని కూడా అమిత్ షా చెప్పారట. ఏ సంగతి బాగా ఆలోచించుకుని తమకు చెప్పమని కూడా స్పష్టంగా చెప్పారట. అంటే ఒకవేళ అమిత్ షా ప్రతిపాదనలకు జూనియర్ సానుకూలంగా ఉంటే మరోసారి అమిత్ జూనియర్ మధ్య భేటీ జరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని అనుకుంటున్న బీజేపీ అందుకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని చూస్తోంది. ఇందులో భాగంగానే జూనియర్ సేవలను ఉపయోగించుకోవడం. జూనియర్ సేవలు ఉపయోగించుకోవాలంటే చంద్రబాబు నాయుడే ప్రధాన అడ్డంకి. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు జూనియర్ అభిమానులుగా మారారు. వీళ్ళందరినీ తనకు అనుకూలంగా మలుచుకోవాలంటే ఇండివిడ్యువల్గా సాధ్యం కాదు. టీడీపీ బాధ్యతలు లేకుండా కేవలం నటుడిగా మాత్రమే అందరినీ ఆకర్షించడం సాధ్యం కాదు. సినీ గ్లామర్కు తోడు పార్టీ గ్లామర్ కూడా ఉంటేనే బీజేపీ అనుకున్నది జూనియర్ ద్వారా చేయించడం తేలికవుతుంది. మరి అమిత్ షా ప్రతిపాదనలకు జూనియర్ స్పందన ఎలాగుంటుందనేది ఆసక్తిగా మారింది.